సరే గుర్తు పెట్టుకోండి, దెయ్యాలు అనగా చనిపోయిన వారు కాదు, చనిపోయిన ఆత్మలు కాదు. ఇది పక్క గుర్తుపెట్టుకోండి, చనిపోయిన ఆత్మలు ఎప్పుడు దెయ్యాలు అవ్వవు. అది కూడా రే దెయ్యం దెయ్యం రే వాడారా 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 చచ్చిపోయినోడారా చచ్చిపోయినోడారా అని అంటుంటారు, అది అస్సలు కాదు. బైబిల్ ప్రకారం చనిపోయినటువంటి ఆత్మలు చనిపోగానే పరదేశ్ కన్నా వెళ్తారు. దేవుణ్ణి నమ్ముకోకపోతే, నమ్మి బాప్తిజం తీసుకోకపోతే పాతాళానికన్నా వెళ్తారు. పరదేశ్ అని ఒకటి ఉంది మనకి. పరలోకానికి వెళ్ళబోయే ఆత్మలు ముందు విశ్రాంతి తీసుకోవటానికి పరదేశు అనేది పెట్టాడు. పారడైజ్ అంటారు ఇంగ్లీష్లో. పరదేశ్ అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ ప్రాంతం. ఏసయ్య, ఇప్పుడు ఎవరైతే మీరు నమ్మి బాప్తిజం తీసుకొని ఈరోజు రొట్టె ద్రాక్షరసం తీసుకున్నారే, మీరందరూ చనిపోగానే ఈ పరదేశ్కి వెళ్తారు. చల్లని ప్రాంతం, చక్కని ప్రాంతం, ఉద్యానవనం, తోటలు, అద్భుతంగా ఉంటుంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా వెళ్ళాం కదా, అక్కడ అంతర్వేది పాలెం దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేయండి అసలు ఆ తోటలు, ఆ చెట్లు మొత్తం, అసలు ఆ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనం చూడగానే మనకు చాలా ఆహ్లాదం, సంతోషం వేస్తుంది, రాబుద్ది కదా అక్కడి నుంచి. ఇక్కడ మనకు చాలా తక్కువ, మనకి ఇక్కడ అంతా మురికి ప్లేస్ ఎక్కువ, ఇక్కడ మురికి ఎక్కువ, మనకి చెట్లు తక్కువ, అందుకనే మనకి స్వచ్ఛమైన గాలి కూడా తక్కువ, పొల్యూషన్ ఎక్కువ మనకి. మీరు ఆ ప్రాంతాలకు వెళ్తే అక్కడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఆడ ఆ ప్రాంతాలు కానీ, ఆ చెట్లు కానీ. అసలుకి రాబుద్ది కాదు మనకి, అక్కడ కూర్చోవాలనిపిస్తుంది, హాయిగా కాసేపు ఎక్కడే ఉందాం అనిపిస్తుంది. మాతో ఫ్రాన్సిస్ అయ్య గారు కూడా వచ్చాడు, నిన్న వచ్చాడు, నిన్న వచ్చి నాకు మరలా అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, నన్ను తీసుకుపో అంటున్నాడు. అంటే అంత బాగుంటుంది అన్నమాట ఆ ప్లేస్లు. అంతకీ కొన్ని వేల రెట్లు బాగుంటుంది నీ కోసం నా కోసం, నమ్మి బాప్తిజం పొందిన వారి కోసం దేవుడు ఏర్పాటు చేసిన ఈ ప్యారడైజ్ అనే ప్రాంతం అంతకు కొన్ని వేల రెట్లు అద్భుతంగా ఉంటుంది. అధికంగా దేవునికి స్తోత్రం. నువ్వు చావగానే అక్కడికి వెళ్ళిపోతావు. ఎక్కడికి? నువ్వంటే అందరు కాదహో, ఏసయ్యని నమ్మి పరిపూర్ణంగా ఈ లోకపు అలవాట్లన్నింటినీ త్యజించి నమ్మి మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పంచుకున్న వారు మాత్రమే ఈ ప్యారడైజ్కి వెళ్తారు. అందుకోసమే అనేక మంది ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఈ ప్యారడైజ్లో ఉండాలనే బాప్తిజం తీసుకుంటున్నారు. కానీ నా భర్త తిరుగుబాటు చేస్తాడా చేయని, నాకు ప్యారడైజ్ కంటే ఎక్కువ లేదు. ఎన్నో ఆటంకాలు వస్తున్నాయా రాని, నాకు ఆ ప్యారడైజ్ పరదేశంలో ఉండటం కంటే నాకు ఎక్కువ ఏమి లేదు ఈ భూమి మీద. ఎన్ని కష్టాలా రాని, నష్టాలా రాని, నేను ఈ పరదేశంలో ఉండాలి, నా ఆత్మ ఇక్కడ ఉండాలి యుగ యుగాలు అని చాలామంది బిడ్డలు ఎన్ని తిరుగుబాట్లు వచ్చినా ఎదిరించి మరి యేసుని నమ్ముకొని బాప్తిజం తీసుకొని బల్లారాధనలో పాలు పంచుకుంటా నమ్మకంగా ఆయన మార్గంలో ముందుకెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ పరదేశంలో ఉండాలి అని అలా చేయనటువంటి వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే పాతాళం. ఈ పాతాళం ఎలా ఉంటుంది అంటే నక 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 కాలిపోతుంటుంది. భయంకరమైనటువంటి అగ్ని, వేదన, పండ్లు కొరుకుట, భయంకరమైనటువంటి ఇబ్బంది ఉంటుంది అన్నమాట ఈ పాతాళంలో. ఆ ధనవంతుడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. బీదలాదరు చనిపోగానే ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు నేను కూడా అంతే, చనిపోగానే, నువ్వు చనిపోతే నమ్మి బాప్తిజం పొందితే దేవదూతలు వస్తారు నీ కోసం. దేవదూతలు రథం తీసుకొని వచ్చి నీ ఆత్మ అంత విలువైనది దేవునికి, నా బిడ్డ, నా ఆత్మ, నన్ను నమ్మి బాప్తిజం తీసుకున్న ఆత్మని నేను తీసుకెళ్ళి ప్యారడైజ్లో పెట్టడానికి నువ్వు చనిపోగానే నీ దగ్గరికి దేవదూతలు రథం మీద వచ్చి నేను తీసుకొని వెళ్తారు. అబ్రహాం ఉంటాడు అక్కడ, దావీదు ఉంటాడు అక్కడ, గొప్ప గొప్ప మనం ధ్యానం చేస్తున్నటువంటి భక్తులు, మంచి భక్తులు అందరూ అక్కడే ఉంటారు. ఆడికి వెళ్ళగానే మనం వాళ్ళతో మాట్లాడతాం, అబ్రహాము రొమ్ముకు చేర్చబడతాం మనం. ఎంత గొప్ప ధన్యత, దేవునికి స్తోత్రం. నమ్మి బాప్తిజం పొందితే అక్కడికి వెళ్తాం అన్నమాట. నువ్వు ఇక్కడ ఎంత గొప్పవాడివైనా, ఎంత తక్కువవాడివైనా, నువ్వు భేదవాడివైనా గొప్పవాడివైనా, నమ్మి బాప్తిజం పొందితే చాలు అక్కడికి. కాబట్టి చనిపోయిన వారు వారి ఆత్మలు దెయ్యాలు అవ్వవు, వారు రారు, వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకోరు. మనల్ని పట్టుకునేది ఎవరంటే ఈ సాతాను అనుచరులుగా ఉన్నటువంటి దురాత్మలు. వీళ్ళు అసలు ఎవరంటే వీళ్ళందరూ అసలు ముందు దేవుని దగ్గర ఉన్నవాళ్ళే, దేవుడు సృష్టించిన సృష్టే, దేవదూతలు కూడా. అయితే ఏంటంటే వీళ్ళు కొంచెం ఎకస్ట్రాలు చేశారు ఆయన దగ్గర. ఎంత ఎకస్ట్రాలు? అసలు ఆయన సింహాసనాన్నే కొట్టేయాలని చూశారు.
కోపం వచ్చింది, అందుకని ఆయన నెట్టేశాడు. అర్థమవుతుందా? ఆయన సింహాసనాన్ని తీసుకోవాలని చూస్తే ఎట్లా చెప్పండి? ఆయన చేత సృష్టించబడినటువంటి వాళ్ళే, ఆయనకి ఎన్నుపోటు పోటీ వాళ్ళని చూస్తే ఎట్లా చెప్పండి? ఇక్కడ దేవదూతలు కూడా, ఈ లూసిఫర్ అనే దేవదూత, వాడితో పాటు కొంతమంది దేవదూతలు దేవునికి తిరుగుబాటు చేయటంతో అక్కడ కొట్టాడు ఆయన వాళ్ళని. మీరు ఎంత నాకు తిరుగుబాటు చేస్తారని. ఆ వచ్చి వాళ్ళు మధ్యాకాశంలో ఉండరు, మూడు ఆకాశాలు ఉంటాయి మొత్తం, మధ్యాకాశంలో వాళ్ళు పడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు, లేకపోతే కొంచెం బలహీనులుగా ఉంటారు ఆ ఆత్మలకి, ఆ దురాత్మలకి కొంతమంది లొంగిపోతారు. వాళ్ళని ఈ దెయ్యాలు వెళ్ళి, ఆ దెయ్యాలంటే ఆ దురాత్మలు వెళ్ళి పట్టుకుంటాయి. దెయ్యాలు రెండు విధాలుగా పడతాయి అని చెప్పాను కదా. ఒకటి ఏంటంటే బహిరంగంగా చూపిస్తూ ఉంటారు, దెయ్యాలు పట్టిన వాళ్ళు బహిరంగంగా చూపిస్తుంటారు. కొంతమంది అంతరంగంలో జరుగుతుంటుంది, క్రియలు జరుగుతుంటాయి. బహిరంగంగా చూపించే వాళ్ళు ఉరివిరివి చూస్తుంటారు. ఆ చెడ్డ ఆత్మ చేసేటటువంటి క్రియలు అన్నమాట ఇవన్నీ. ఇవి బయటకు కనపడుతుంటాయి, కొంతమందిలో బయటకు కనపడుతుంటాయి. వాళ్ళని వాళ్ళు గాయపరుచుకుంటుంటారు, కొంతమంది కొట్టుకుంటుంటారు, దెయ్యం పనిది. కొంతమంది చచ్చిపోవటానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు, చచ్చిపోతారు కూడా కొంతమంది. దురాత్మల పనులు ఇవన్నీ భూమి మీద ఉంచడం అన్నమాట వాడు. ఇవి బయటగా కనపడతా ఉంటాయి కొన్ని దురాత్మలు, కొన్ని దెయ్యాలు. పడిపోతా, గిలగిలా కొట్టుకుంటా, గందరగోళం అవుతా, పిచ్చి పిచ్చిగా అరుస్తా. వాళ్ళు పేర్లు కూడా చెప్తుంటారు. ఇక్కడ మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఏం పేర్లు చూ, ఎవరు నువ్వు అని, నేను ఎవరు నువ్వు చెప్పు, నేను చెప్పు ఎవరు నువ్వు, నేను పలానా సుబ్బమ్మని అని అంటుంది. అనగానే మీరేమనుకుంటారంటే, ఆ చచ్చిపోయిన సుబ్బమ్మే కదా అనుకుంటారు. నోనో, నీకు నాకు తెలిసిన పేర్లే చెప్తాడు చూడండి దాదాపు ఆ దురాత్మ. ఎందుకో తెలుసా? నువ్వు భయపడాలి, నువ్వు కూడా లొంగిపోవాలి. ఎవరు, నేను పలానా ఎంకయ్యని, మొన్న చచ్చిపోయాను కదా, ఈయన్ని పట్టుకున్నా. ఎందుకంటే మనల్ని భయపెట్టడానికి దెయ్యాలు చేసే పనులు అన్నమాట, ఈ దురాత్మలు చేసే పనులు అంతే. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. వాటిల్ని వదిలించడానికి ఏసయ్య ఒక్కడు మాత్రమే సమర్థుడు. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు కొంతమందికి ఆ వరం ఇస్తాడు. వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలిస్తారు. ఆ వదిలించడం ఎలా? కొంతమంది చేసే తప్పుడు పని ఏంటంటే జుట్టు పట్టుకుంటారు. పాపం ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని ఆ అమ్మాయిని చెంపల మీద కొట్టి, వెనక కొట్టి, ముందు కొట్టి, గందరగోళం చేసి ఆ దెయ్యం వదిలిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఎంత బాధపడిద్దో, అతను ఎంత బాధపడతాడు. మెడకాయలు వంచి, చేతులు ఎరగదీసి, ఏసయ్య ఎక్కడా కూడా అలా చేసినట్టు మనం చూడడం బైబుల్లో. అసలు వాళ్ళని తాకను కూడా తాకల ఏసయ్య. ఏసు నామంలో పోవని గద్దించాడంతే దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ వరం ఉంటే అలా వదిలిపోతాయి అంతే. మనం దెయ్యాలు పట్టిన వాళ్ళని గందరగోళం చేయకూడదు. అసలు చాలామంది చేసే తప్పు ఏంటంటే వాళ్ళని ఎరగదీసి, జుట్టు పట్టుకొని, అటులాగి, ఇటుపడేసి. అసలు ఇటువంటి పరిస్థితులు ఏసై దగ్గరకు రాగానే వాళ్ళు పడిపోయారు, గద్దిచ్చాడు. ఏసైని కొట్టడానికి వచ్చాడు ఆ సేనా దెయ్యాలు, 2000 దెయ్యాలు పట్టిన వ్యక్తి చంపేద్దామని వచ్చాడు ఏసై దగ్గరికి. ఏసై దగ్గరకు రాగానే ఆయన ముఖాన్ని చూసి అలా ఆగిపోయాడంతే, ఆయన కళ్ళల్లో శక్తి కనపడింది వాడికి. అలాగే చూశాడు, పో దెయ్యం అపోదుగా పందుల్లో దూరం అన్నాడంతే, తాకను కూడా తాకలే అతన్ని. కొట్టలేదు, తాకలేదు, ముట్టలేదు ఏసయ్య. పో దెయ్యం ఆ పందుల్లోకి పో అంటే అక్కడ కొన్ని పందుల మంద ఉంటే ఆ దురాత్మలన్నీ ఆ పందుల్లోకి దూరి ఆ పందులు వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయినాయి అంట. అక్కడ వాళ్ళు వచ్చి, బాబా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టిన ఆయన, మా పందులన్నీ చంపేసేటట్టు ఉండవని ఏసయ్యని పాదాల మీద పడి ఆ బతిమలాడితే ఏసై అక్కడి నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సరే, అలా దెయ్యాలను అలా వదిలించాలి కానీ గందరగోళం చేయకూడదు. గందరగోళం చేసేస్తా. తనకి ఈ దెయ్యాల గురించి గొడవ వచ్చింది ఈరోజు మనకి. దేవునికి స్తోత్రం. సరే, తెలుసుకోవాలి మనం. జాగ్రత్తగా వినండి, దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలే దెయ్యాలు. దేవుడు ఉన్నాడంటే దెయ్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం దేవుని గురించి తెలుసుకునేటప్పుడు దెయ్యాల గురించి కూడా కొన్ని వాడి ఎత్తుగడలు కూడా తెలుసుకోవాలి, వాడి కుయుక్తులు తెలుసుకోవాలి. రైట్, ఇప్పటి వరకు దెయ్యాలు బయటపట్టే దెయ్యాల గురించి చెప్పాము మీకు. ఇవి కనపడేలా గందరగోళం చేస్తాయి. కొన్ని దెయ్యాలు బయట పడవు, మనందరి దగ్గర ఉంటాయి. ఈ దెయ్యాలు చేసే పని ఏంటంటే నీ బలహీనత ఏంటో దాని మీద దెబ్బ కొడతాయి. ఇది ఈ దెయ్యాలు చేసే పని. ఈ పట్టినట్టు కాదు, మనం అరము కరము మనము ఆనము సైలెంట్గానే ఉంటాం. దేవునికి వ్యతిరేకమైన పాపాలన్నీ చేస్తూ ఉంటాం. కొంతమంది నేను మాట్లాడకూడదు బూతులు అనుకుంటామా, సైతాన్ వస్తుంది చిన్నగా మనల్ని
మనల్ని మన నోటి ద్వారా బూతులు మాట్లాడేటట్టుగా ప్రేరేపిస్తుంటుంది మనల్ని. దేవుడేమో బాధపడుతూ ఉంటాడు. దేవుడి ఉద్దేశం ఏంది? నువ్వు మాట్లాడకూడదని. ఈ దెయ్యం వస్తుంది మనల్ని బలహీనపరుస్తుంది. సరే, నిన్ను ఏ విషయంలో బలహీనపరిచిందో నువ్వే తెలుసుకో. నీ పక్కనే దెయ్యం ఉంది, దానికి బలహీన పడ్డావు అంటే అది ఎవరు చేసే పని? సాతాను చేసే పని. నీకు విషయం తెలుసా, ఇక్కడ కూడా సాతాను ఉంటాడు. ఎక్కడ? దేవుని సన్నిధి కదండి. దేవుని సన్నిధిలో కూడా ఉంటాడంటే ఉంటాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దెయ్యాలను కూడా వదిలిచ్చాడు దేవుడు. నీ పక్కన కూడా ఉంటాడు. ఇక్కడ చేసే పని ఏందో తెలుసా? నేను వాక్యం విననీయుడు, నీకు నిద్ర వచ్చేటట్టు చేస్తాడు వాడు. ఎవడు చేసేది? సాతానే. నీ పిల్లలు కదులుతూ ఉంటారు, నీ దృష్టి అంతా నీ పిల్లల మీదకి వెళ్తుంటుంది. ఎవరు చేసే పని ఇది? మాట ఎక్కనీయుడు నీకు. సాతాన్ చేసే పని ఇది. ఇది పట్టినట్టు కాదు, ఇది బయటకు పడుతున్నట్టు కాదు, నీ పక్క నుండి నిన్ను లోబరుచుకుంటుంటాడు, నిన్ను పడేస్తూ ఉంటాడు. స్తోత్రం. ఇది సైతాన్ చేసేటటువంటి పనులు. దేవునికి దగ్గర అవనివ్వడో, దేవునికి దగ్గరకు రానీయుడు, నిన్ను ప్రార్థన చేసుకొనియుడు, వాక్యం చదవనీయుడు. చాలా దగ్గరలో చెప్తూ ఉంటా, జరిగే సత్యం అది. నువ్వు ప్రార్థన చేసుకోవటానికి కూర్చోగానే డిస్టర్బ్ చేస్తాడు వాడు నిన్ను. ప్రార్థన చేసుకోనీయకుండా వాక్యం చదువుదామని కూర్చోగానే వాడు నిన్ను నీ పక్కకు వచ్చి గందరగోళం చేస్తుంటాడు. అదే టయానికి ఎవరన్నా రావటమో, ఇదంతా దెయ్యాలు చేసే పనులే, దురాత్మలు చేసే పనులు. అర్థమవుతుందా? ఇది గ్రహించాలి మనం. దేవుని బిడ్డలంగా ఇది దెయ్యం చేసే పని. నేను ప్రార్థన చేసుకునే టయానికే ఈడెందుకు వచ్చాడు, ఏమెందుకు వచ్చింది అంటే నన్ను ఆటంకపరచడానికి. దాన్ని నువ్వు అధిగమించాలి. దేవునికి స్తోత్రం. ఓ బలహీనత నీకుందా, ఆ బలహీనత మీదే దెబ్బ కొడతాడు. నువ్వు సెల్ ఫోన్ చూసావా, నువ్వేదైతే చూడకూడదు అనుకున్నావో అదే వచ్చేటట్టు చేస్తాడు. దురాత్మ బలి ఆశ్చర్యం వేస్తుంది. నేను అసలు ఇది చూడకూడదు అని అనుకుంటావు నువ్వు. ఇది అసలు ఈ సినిమా నేను చూడకూడదు, ఈ పాట నేను వినకూడదు, ఈ డ్యాన్స్ నేను చూడకూడదు అని అనుకుంటావు నువ్వు. నువ్వు సెల్ ఫోన్ తీయగానే అదే పాట వస్తుంది, దానికి సంబంధించిన పాటే వస్తుంది, వినేస్తావు నువ్వు. అంతే కథం. ఆత్మీయతలు పడిపోయే అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు కుర్రోళ్ళు, చాలామంది యవనస్తులు, ఇది కేవలం సాతాను అండి. చాలామంది యవనస్తులు దేవునికి దూరం అయిపోయి తప్పుడు మార్గంలో వెళ్ళటానికి గల కారణం ఏంటంటే కేవలం దురాత్మలు. యవ్వన బిడ్డలని అలా లాగేస్తున్నాడు, అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంత చేసే పని దెయ్యాలు. ఈ బయటకు కనపడే దెయ్యాలు కాదు, ఇవి లోపలుండే దెయ్యాలు. లోపలుండి మనల్ని దేవునికి దూరం చేసే దెయ్యాలు. బయట పడే దెయ్యాలేమో అరుస్తుంటాయి, కొట్టుకుంటుంటాయి. ఈ బయటపడే దెయ్యాలు, ఇవి లోపల సైలెంట్గా మనల్ని నిత్య నరకానికి నడిపించే దెయ్యాలు. ఈ రెండు రకాల దెయ్యాలు రెండు రకాలుగా పట్టినట్టు. సరే, ఇక్కడ ఈమె కుమార్తె దెయ్యం ఎటువంటి దెయ్యం అంటే బహు బాధపడుచున్నది, కేకలు వేస్తుందంటే ఈ దెయ్యం బయట కనపడుతుంది. ఈ కనాను స్త్రీ యొక్క దెయ్యం ఎక్కడ కనపడుతుంది? బయటే కనపడుతుంది.